హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. లాక్డౌన్ తర్వాత మొత్తం మేము షూట్ చేయడానికి బయటకు వచ్చాము. ఇప్పుడు దాకా పాత వీడియోలు రిలీజ్ చేసాము, తర్వాత లేదంటే ఏదో ఇంట్లో వండిని లేదు అక్కడ ఉండని ఇక్కడ ఉండి పెట్టాం. సో బేసిక్గా ఏంటంటే ఈ వీడియో మేము లాక్డౌన్కి ముందే మొత్తం అంతా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో అందుకు నేను కన్నా మళ్ళీ ఇప్పుడు వచ్చి అసలు పైన పరిస్థితి ఎలా ఉంది, టెంపరేచర్లు చెక్ చేస్తున్నారా, లేదంటే అసలు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు COVID-19 సంబంధించి అని చెప్పి చూడటానికి అని చెప్పి వచ్చాం. సో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ చూపిస్తున్నారు, అది తీసుకుంటున్నారు అనేది చూపించిన తర్వాత మేము అప్పుడు ఎప్పుడో 3 నెలల క్రితం కుమ్మేసింది ఏదైతే ఉంటుందో డింగు డింగు తింటారు. 11 ఐటమ్స్ తిన్నాం బాస్, 11 ఐటమ్స్. ఆ 11 ఐటమ్స్ మీరు వరుసగా చూడొచ్చు, టేస్ట్ అయితే ఎలా ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే కొంచెం డిఫరెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం జరగదు. అలాగా మాస్క్ పెట్టుకోండి అంటే మాట్లాడుతున్న అర్థం కాదు, మాస్క్ తీసాను, శానిటైజర్ క్యారీ చేయడం, ఇలాంటి పనులన్నీ మనకు మనం ఏమంటారు మనకు మనమే జాగ్రత్త పడతా ఉండాలి. సో డెఫినెట్గా వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారని చూద్దాం. శ్రీకన్య కంఫర్ట్ సోమాజీ కూడా ఉన్నాం, లెట్స్ గో అండ్ సీ వాట్స్ గోయింగ్ ఇన్ సైడ్. కారం పులుపు మాత్రం మంచి బలంగా ఉండేది చెప్పేస్తాను రా. రాజమండ్రిలో ఎంత నమ్మకం తెలుసు కదా నీకు, చాలా అయ్యి బాబా అదిరిపోద్ది మరి రోజు ఫుడ్ మామూలుగా ఉండదు వెయిటింగ్. ఇలా ఒకవైపు ఒలుచుకుని దీన్ని ఇందులో పెట్టి ఈ బెండకాయ నిలబెట్టి ఆ బొమ్మడే మొక్క నిలబెట్టుకుని మటన్ మొక్క మీద జీడిపప్పులు పెట్టుకుని ఇలాగా కరివేపాకు వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటది రవి మామూలుగా. నమస్కారం సార్, నేను వెంకట వేణుగోపాల కృష్ణరాజు, శ్రీకన్యా కంపౌండ్ హైదరాబాద్. మన బ్రాంచ్ రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్లో ఉన్నాయి. ఇప్పుడు కరోనా టైంలో రెస్టారెంట్ కస్టమర్ రావడానికి భయపడుతున్నారు, దానికోసం అని చెప్పి WHO ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వమన్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మన రెస్టారెంట్ ఓపెన్ చేశాము. కస్టమర్లకు ఈజీగా తీసుకుని వెళ్ళడానికి ఫుడ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టేక్ అవే ఓపెన్ చేసాం. రెస్టారెంట్కి వచ్చి కస్టమర్లందరికీ కూడా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాము. వచ్చిన కస్టమర్ని టెంపరేచర్ చెక్ చేయడం, అదే శానిటైజేషన్ చేయించడం, కస్టమర్ లోపలికి వచ్చిన వెంటనే మన వెయిటర్స్ ఏమో టేబుల్ అలాట్ చేయడం, మెను ఇచ్చేటప్పుడు శానిటైజ్ చేసి మెను ఇవ్వడం కస్టమర్లకి, అదేవిధంగా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఆ టేబుల్ని మన వెయిటర్లు ఏం చేస్తాం శానిటైజ్ చేసి కస్టమర్ని పంపిస్తారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా కస్టమర్ టు కస్టమర్కి, అదేవిధంగా వెయిటర్ టు వెయిటర్కి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ప్యారలల్గా కిచెన్లో కూడా మొత్తం మాస్టర్లకి అసిస్టెంట్లు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హైజానిక్ ఐటమ్ తయారు చేస్తూ కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. ఈరోజు మనం శ్రీకన్య కంఫర్ట్ హైదరాబాద్లో ఉన్నాం. సో ఎవరితో ఉన్నామంటే ఆడవాళ్ళకన్నా ఆడవాళ్ళ మనసులో మిన్నా కాదు, ఆడవాళ్ళందరికీ అన్న అని చెప్పి మన సబ్స్క్రైబర్లు అందరూ బల్ల గుద్ది మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టారు. హాయ్ అన్న. అది కాదు కానీ మొన్న నీకు ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి అది చెప్పు. వస్తా ఉంటాయి కానీ అందరూ వెనకాల అన్న అని పిలుస్తారు కదా పిల్లలు అక్కడ, ఎందుకు అరుస్తూ ఎందుకురా బాబు నువ్వు కూడా బాబే లాగా అయ్యో వస్తా ఉంటాయి అప్పుడప్పుడు ఏదో మరి రిప్లై కనీసం ఇవ్వాలి కదా నువ్వు వాళ్ళకి. తప్పదు నాకు సిగ్గేసింది. అవునా? సో శ్రీకన్య కంఫర్ట్కి వస్తే తినాల్సిన ఏంటి అన్నది మనం గ్యారంటీగా చూపించిపోతున్నాం. కారం కారంగా పొల్ల పొల్లగా తీతీగా ఉండదు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కారం పులుపు మాత్రం మంచి బలంగా ఉండేది చెప్పేస్తాను రా. రాజమండ్రిలో ఎంత నమ్మకం తెలుసు కదా నీకు, చాలా అయ్యి బాబా అదిరిపోద్ది మరి రోజు ఫుడ్ మామూలుగా ఉండదు వెయిటింగ్. కృష్ణ భయ్యా
సో కొత్తగా ఇవో స్టార్టర్లు వస్తున్నాయి. నేను ఇప్పుడు తినను స్టార్టర్లో ఇదేంటి భయ్యా, ఇదేంటి బ్లడ్ గా డబుల్ డబుల్గా మీట లాగా ఉంది చూడటానికి, కానీ కాదు కదా. మటన్ ఆర్ఆర్ మటన్ ఆర్ఆర్ రాజమండ్రి రాయల్ మటన్ బోన్లెస్ మటన్ తో చేశారా? ఘీ కూడా చేశారా? ఘీ వాసన బాగా వస్తుంది, ఘీ వాసన. ఇదేంటి లూజ్ ప్రాన్స్? ఒక ప్రాన్ అయిపోయా చాలు, ఎక్కువ తినాలిగా చాలు ఒకటి చాలు నాకు ఒకటి సాగి పర్లో నాలుగు అయితే తింటారా? కంగారు పడకు వెంటనే యుద్ధంలోకి వెళ్ళక ముందే కత్తి తీసేసినట్టు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది అరే చూసా మటన్ అసలు చూడు అంత మెత్తగా ఉడికిందా, ప్రతి వీడియోలో మెత్తగా ఉడికిందా అంటే మెత్తగా ఉడికిందే పెడతారు కాబట్టి మెత్తగా ఉడికిందని చెప్తున్నాను భయ్య. అసలు గట్టిగా ఉన్న మాటని చెప్తే గట్టిగా ఉంది అని చెప్పి చెప్తాను గ్యారంటీగా. సో ఇది చూసినట్టు డబుల్గా మేట ఫీలింగ్ వచ్చింది నాకు. బా ఇలా నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది. నేనైతే రాజమండ్రి రాయల్ మటన్ ఇప్పుడు దాకా ట్రై చేయలేదండి, ఆర్ఆర్ మటన్ అంటారు ఇందులో. నేనైతే డైరెక్ట్గా బిర్యానీ తెచ్చండి, బిర్యానీతో పాటు నాకు ఇష్టం రెండు కొట్టలు తెచ్చండి అని చెప్పి చెప్పాను. లేదండి మీరు తినాలి అని చెప్పి అన్నారు. ఇది మాత్రం ఏదో వెనపోస్తున్నట్టు నోట్ చేసుకుంటున్నాయి, అలాగా కరిగిపోయిపోతుంది. ప్రాన్స్ కూడా బాగుంది రవి. మటన్ మొక్క మీద జీడిపప్పులు పెట్టుకుని ఇలాగా కరివేపాకు వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది రవి మామూలుగా. చాలా బాగుంది. ఇది అన్యాయం, జీడిపప్పులు కూడా అయిపోయినాయి. జీడిపప్పులు ఉన్నాయా? ఇంకో ట్రై చేస్తా. ఇందాక తినేసావు, ఈసారి నేను తింటా చూడు. జీడిపప్పులు అలా అలా పెట్టి నిమ్మకాయ పిండి. రామప్రకాష్ పిలుస్తున్నాడు చూడండి. ఏంట్రా ప్రకాష్ చెప్పు. పిలుస్తున్నాడు. అన్యాయం ఇది, మామూలు అన్యాయం కాదు. అన్యాయం దేనికి రా, నేను నేను తింటా నువ్వు తిన్నట్టు కాదా? ఇంకా నేను చేయను జీడిపప్పులతో. సో శ్రీకన్యాకి వస్తే కంపల్సరీ తినాల్సిన ఐటమ్స్ ఏంట్రా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎస్. సో ఫస్ట్ ఏం చేస్తావు? ఫ్రై పీస్ బిర్యానీ. కానీ అన్నిటికన్నా టాప్ ఏంటంటే ఇది, ఇక్కడికి వస్తే రైతా చక్కగా బది ఉంటుంది. అండ్ ఇది మిర్చికా సాంబార్ నుంచి పండుగ. దిస్ ఈజ్ షేర్వా, ఒక టైప్ ఆఫ్ గ్రేవీ విత్ బిర్యానీ. భయ్య ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ, తర్వాత పక్క దాంట్లో ఇంకో మ్యాజిక్ ఉంది, చాలా హోటల్లో దొరకదు, అది ఉంది పక్కన, తర్వాత తిందాం. ముందు మనకు కావాల్సింది ఏంటి? ఫ్రై పీస్ బిర్యానీ. ఓ ఏ భయ్య, ఎక్కువ ఎక్కువకే చాలా తినాలి కదా. చూడటానికి తెల్లగా ఉందా ఏంటి అనుకోకండి. ఆ చికెన్ పీస్ మాత్రం స్పైస్ అమ్మ చాలు చాలు భయ్యా, చాలు భయ్యా, చాలు భయ్యా. ఇది కంగారా కదా, అసలు పక్కనోడు ఉన్నాడు తింటున్నాడా లేదా ఏమి సంబంధం లేదు, ఇటు వెంటనే కలిపేసుకొని తినేయాలి. కలుపు సరిగ్గా కలుపు, అలా పొడి పొడిగా కలుపుతామండి. ఈ చికెన్ పీస్ని ఏదైతే ఉందో ఈ చికెన్ పీస్కున్న కారాన్ని ఇలా తీసుకుని గుడు దాన్ని శుభ్రంగా ఇలా కలిపి చూడు. ఈ గ్రేవీ పక్క నుంచి వచ్చింది కదా, కరివేపాకుని అస్సలు పడేయకూడదండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని మంచిగా అలా కలిపి. జీడిపప్పులు కూడా ఉన్నాయి. చికెన్ ఉంటే చాలు నాకు ఫస్ట్ వీడియోలో. కన్నా కన్నా గారు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదండి. నాకు కాదు నీకు పెరిగింది ఫ్యాన్ ఫాలోయింగ్. నాకు పెరగడమే ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏమి ఉండదు, ఫాలోవర్స్ అంతే. నువ్వంటే ఫ్యాన్స్ అని చెప్పుకుంటావు, నేను ఏమో చిరంజీవినా ప్రభాస్నే ఫ్యాన్స్ ఉన్నా, నువ్వంటే అలా ఫీల్ అవుతావు. ఆ కారం ఏదైతే ఉంటుందో ఇంత మైండ్ బ్లోయింగ్. అలా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా అవుతుంది కానీ
స్పైస్ అంటే మాకు భయం, అన్నవాళ్ళకైతే నచ్చదండి. అరే ఈ బిర్యానీలోకి ఒక అద్భుతమైన రెండు కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మ్యాంగో మటన్, మటన్ మామిడికాయ మామిడికాయ ముక్కలు వేసి వండుతారు. ఫస్ట్ అది వేద్దాం. మొత్తం గ్రేవీ కలిపేసావా? వైట్ రైస్ వైట్ దాంట్లో కలుపుకో. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకో కాంబినేషన్ ఉంది. ఆ కాంబినేషన్ ముందు తిన్న తర్వాత ఆ కాంబినేషన్ గురించి చెప్పాం. ఓకే. అదిగో ఇదిగోరా, ఇదేమో మన చికెన్ మసాలాతో వచ్చిన గ్రేవీ. ఇది ఇదిగో చూడిగో అబ్బా గార్ రైస్లో ఈ మటన్, మ్యాంగో మటన్, మ్యాంగో మటన్. కొంచెం రైస్ పెట్టి పోయా నిజేతో, నిజేతో పెడతా అమృతంలోనే ఉంది అసలు. కొంచెం పెట్టే బస్ 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 వేసుకో. అది తినాలిగా, అది అప్పుడు వేయించుకుందాం. లేదు లేదు చూడు, నేను కూడా అలా పెట్టుకుంటాను. ఓకే చాలు సార్, చాలు ఎక్కువ పెట్టుకుంటాం. ఇదేంటి తెలుసారా? అదేంటి అదేంటి, ఎందుకు వస్తావు మాట్లాడలేవా? అదేంటి ఏమన్నా ఎంత ఎంత మమకారం వద్దురే మామూలుగా. నీ ఫ్యాన్స్ తిడుతున్నారు అక్కడ రవి అంటే. తిడతారు మరి, నువ్వేమో ఇంటర్మీడియట్ పిల్లల్లో ఉండో. ఇది చూడు, ఇదేమో గోంగూర, గోంగూర ఫస్ట్ అది వేసుకునే వాళ్ళం కదా. కంగారు పడుకో, తినకరా పక్కన పెట్టి అన్ని. ఎవరు కంగారు నువ్వు? నీ చూడు గోంగూర చెప్తా ఇంకా. గోంగూరలో నిమ్మకాయ వేసుకుంటాను అలాంటి మాటలు మా అడగరా, తిడతారు జనాలు. ఓకే. గోంగూరలో మళ్ళీ నిమ్మకాయ వేసుకుంటాను. గోంగూర పొలగా ఉంటుంది కదా. ఓకే. సో మన ఫ్రై పీస్ బిర్యానీలో రైస్ని, ఇదేమో గోంగూర రొయ్యలుతో కలిపిన రైస్, ఇదేమో మటన్ మటన్ మామిడికాయ కలిపిన రైస్, ఇదేమో మన చికెన్తో వచ్చిన మసాలా ఏదైతే ఉంటుందో దాంతో కలిపింది. ఫస్ట్ నేనైతే ట్రై చేస్తాను, ఫోన్ వాళ్ళు కలపలేదు ఇంకా. సరే మటన్ మామిడికాయతో తిందాం ఫస్ట్. ఓకే తినేసాను నేను ఆల్రెడీ. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారం కారంగా సూపర్ ఉంది. ఇప్పుడు గోంగూర రొయ్య, ఆ రొయ్య ముక్కను అలా తీసుకుని, ఆ కరివేపాకు ముక్కను అలా తీసుకుని, ఆ బిర్యానీ రైస్ అలా తీసుకుని, మూడింటిని అలా కలిపి ఏంటి మాట్లాడరాట్లా దాన్ని ఆస్వాదిస్తున్నావా? ఈ చికెన్ ఈ చికెన్ ముక్కను తీసుకోవచ్చు చెప్తా. ఆ చికెన్ ముక్కను తీసుకుని ఏంటో పెట్టుకుని మీ ముక్క ఇందులో కలుపుకున్నావు కదా, తీసుకుని ఈ గోంగూరలో ఇంకా బోల్డ్ ఐటెంలు ఉన్నాయి కానీ ఇయ్యేది నేను అవును కదా. మనకి ఇప్పుడు జనరల్గా ఇంట్లో చికెన్ పొలావ్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు, కానీ చికెన్ పొలావ్ దొరకాలి అంటే హైదరాబాద్లో చాలా లిమిటెడ్ హోటల్స్ ఉన్నాయి దొరుకుతాయి. సో శ్రీకంజ కంఫర్ట్కి వస్తే మాత్రం చికెన్ పలావ్ కంపల్సరీ దొరుకుతుందండి. నెక్స్ట్ ఐటమ్ అదే. ఎస్, ఆహా ఎక్కువ పెట్టకపోయా, ఒక పీస్ చాలు. జీడిపప్పు వేయట్లేదండి నువ్వు? జీడిపప్పు జీడిపప్పు నాది. ఇంకా ఇంకా వేస్తుంది మొత్తం వేస్తుంది. జీడిపప్పు వచ్చిందిగా, జీడిపప్పు లాగేస్తాడు జీడిపప్పు. ప్రమాణం ఘాటు ఉందండి. పలావ్లోకి ఏం తింటే బాగుంటుందండి, గోంగూర తింటే గోంగూర. నెక్స్ట్ ఐటమ్స్ అండి. అచ్చు కొరమేనా దిగురా, మరి తీసుకురా త్వరగా టైం పడేస్తుందా? కొరమేనంట తెచ్చేవయ్యా నువ్వు తీసుకొచ్చి. చాలామంది
జనరల్గా మన హైదరాబాద్లో కొరమేను అంటే పులుసు పెట్టుకుని తింటారు బాస్. కానీ రాజమండ్రి సైడ్ ఏంటంటే కొరమేన్ని బేసిక్ ఇగురు ఇగురుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చాలా తక్కువ మంది ఇగురు చేసుకుంటారు ఇక్కడ. అక్కడ అయితే వాళ్ళు పులుసు చేసుకోరు కొరమేన్ని. కొరమేను అంటే ఇగురే తెలుసు అని కదా తినవచ్చా. సో శ్రీకన్య కంఫర్ట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇస్ ఎ మస్ట్ ట్రై అండి. కారం కారంగా ఆ పక్క నుంచి కొంచెం గోంగూర కానీ మామిడికాయ మటన్ కానీ చెప్పుకుని అది తింటూ ఉంటుంది అండి. అయ్యి బాబు అది రిపోర్ట్ మరి మామూలుగా ఉంటుంది దాంతో వెళ్ళిపోద్ది అండి. ఇదేంటిది? బొమ్మడాయి పులుసు. బొమ్మడాయిలు పులుసు బెండకాయ అంతేనా? అయ్యో బాబాయ్ త్వరగా దా నెక్స్ట్. ఆహా ఇగురు పులుసు కాదురే ఇగురు. సొర పిట్టు పిట్ట పిడుపు అంటారు. సొర పిడుపు సొర పిట్టు అది క్రాబ్ ఫ్రై. భయ్య నిశ్చింతం వైట్ రైస్ అయిపోతుంది మహాపాపం భయ్య. వైట్ రైస్ కూడా ఇచ్చే. ఆహా ఎలా పేపర్ వచ్చా? వచ్చిగా నేను చూడ రవి చేస్తాను ఈరోజు. ఫస్ట్ పేపర్ అద్ది ఈ పేపర్ని ఇలా తిరగేసి పెట్టాలి. ఆహా అది ఇప్పుడు వైట్ రైస్ పెట్టమ్మా. కొంచెం రైస్ అమ్మా ఎక్కువ ఎక్కువ చాలు 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 చాలు. ఇప్పుడు మా రవి అన్న ఎలా మిక్స్ చేయాలో చెప్తాడు. పేరు తింటున్నప్పుడు అయిపోయిన చూసి వస్తున్నారు మేము ఎలా తినకూడదు చేతికంటే అంటుకుంటుంది ముత్తుకంటే అంటుకుంటుంది అనుకుంటే మాత్రం పేరు తినకండి పోయా పబ్లిక్లో. పేరు తింటున్నప్పుడు మనం జాంకాయనో నారింజకాయనో లోపలేండి. మామిడికాయ మామిడికాయ రసాన్ని ఎలాగైతే చీకుతామో పీకుతామో ఎవరో కనపడకుండా ఉంటుంది అని ఆ టైప్లో తినాలి పేతనే. అసలు అలా భయపడేటైతే పేరు తినద్దు. సో ఫస్ట్ని ఫస్ట్ టూ లేదంటే పేరుని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇలా గట్టిగా నొక్కామనుకో ఆ కండంతా బయటకు వస్తుంది. దిస్ ఈస్ ద కండ. వచ్చింది రవి కండ వచ్చిందా? చూపించు కెమెరాకి చూపించు నాకేమన్నా సరిగా అద్ది. ఏమా పేత 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 భయ చాలామంది పేరు తింటాం అంటే పాపం పేద అలవాట్లాగా చిన్నప్పటి నుంచి పేరు తింటుంటే భయం అనుకుంటారు. పేదను నోట్లో పెట్టి కరకరక అని కొంచెం చూసుకో అడిగి కూర్చుకుంటామని ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. నా ఉద్దేశం ఇంకేమే వెరీ గుడ్ ఫర్ క్యాల్షియం మేడం. అన్నమైన ఎలా కలుపుకుంటా గోరుబుర్రలు కలుపుకుంటా చిన్నపిల్లలాగానే సరి కలుపుకో. ఎలా మిక్సింగ్ చేయాలి అప్పలా? ఇదో ఇది మన మీట్ అండి క్రాబ్ మీట్. మంచి పేర్లు వాడతాడు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ మధ్యన వచ్చే పీతలు హోటల్లో ఎక్కడ తింటే అంటే మా ఇంట్లో అంటే పీతలు మరి ఫేమస్ స్పెషల్ అనుకున్నది వేరే విషయం. ఇక్కడ జనగా పీతలు ఆర్డర్ చేసుకుంటుంటే షెల్ తప్పించి ఏమి మీట్ ఉన్నట్ల అందులోను సముద్రం పీతలు వాడేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆర్ మీట్ అండి. లోపల నుంచి వచ్చింది ఆ మీట్ని అన్నంలో కలుపుకున్న గ్రేవీతో పక్కన పెట్టుకుని ఆ పచ్చిమిరపకాయ ముక్కలు అలా తీసుకుని కొంచెం ఎల్లుల్లి ముద్ద కూడా ఉంది అది కూడా పెట్టుకుని ఆ ఊపేం తగ్గదు నీలో. సో దీన్ని పరపరగా నవ్వులేకుండా ఇంకోలా కూడా తినొచ్చండి మీకు షెల్ ఇష్టం లేకపోతే. దీన్ని జస్ట్ అలా పైన అలా అలా బ్రేక్ చేసి ఇదేంటిది? అది ఏంటిది? బిల్డబ్బా బిల్ల మాట్లాడతావు కదా నువ్వు కదా ఎండ్రేంట్రా బాబు ఎండ్రేంటి అన్నట్టు అవి చూడదు.
ఇప్పుడు ఏం తిన్నారా? బొమ్మడే పులుసు చేసుకోండి సార్, బాగుంటుంది. తినాలని చూడాలని. తినాలని ఉంది, చూడాలని ఉందా? పులుసు లాస్ట్లో తినాలి. సో లాస్ట్లో తింటాం ఇప్పుడు మేము. పులుసు లాస్ట్లో తినాలి. ఫస్ట్ ఇగురును సొరపిడుపు. పోయా ఈరోజు మాత్రం ఫుల్ నేను అన్న భయ్యా కొంచెం పెట్టు కొంచెం తింటాను తక్కువ తిన్నా అని చెప్పి అన్నం లేదు. ఈరోజు కుమ్మి పడేసాను భయ్య. ఏమనుకుంటారు వాళ్ళు అనుకోండి. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, టీ కూడా తాగినా. కమాన్ భయ్య. కొరమెనుగురు అండ్ సొరపిడుపు. ఒక్క పీస్ చాలు భయ్య, మీతో షేర్ చేసుకుంటాం. సో కొరమేను ఇగురు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెలుగు ముద్ద ఏమైనా ఉందా? టమాటో టమాటో కింద ఇంట్లో వేసుకోం. రెస్టారెంట్లో కాబట్టి వేసారు ఇగురులో, అంటే గ్రేవీ కొంచెం గుజ్జుగా రావాలని చెప్పి వాళ్ళు వేసారు. జనరల్గా అయితే దేర్ ఇస్ నో టమాటో, టమాటా ఓన్లీ పచ్చిమిరపకాయ ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దాకా దేనికి పేరు పెడతాను కదా, ఏది లేదు. అవును, అన్నీ బాగున్నాయి. సూపర్, వెరీ గుడ్. సొరపిడుపు అంటే ఎలా ఉంటుందో తెలుసారా? కోడిగుడ్డు పొడిలో ఉంటుంది ఇదా, శుభ్రంగా అందరూ తెలిపిస్తుంది అలాగే. ఇప్పుడు ఒక అద్భుతమైన అమోఘమైన చేపల పులుసు అనబోతున్నాం. బొమ్మడిపాయల పులుసు విత్ బెండకాయ. రాబోయే దా ఎక్కువ వద్దు కొంచెం, ఒక్కటే స్పూను అబ్బా చాలు. మీరు ఒకటి గమనించలేదు, ఇందాక నుంచి మేము అన్నీ టేస్ట్ చేసాం. ఎక్కడ కుంభాలు కుంభాలు పెట్టేసుకుని చెప్పి తినకుండా కొంచెం కొంచెం పెట్టుకుని నీట్గా తింటున్నాం. దట్ ఈస్ హౌ డబ్బయ్య. ఒక బొమ్మడే ఒక బెండకాయ మొక్క ఇవ్వయ్యా. అదేంటి బెండకాయ? రెండు బెండకాయలు వచ్చినాయి. ఓ రవి, రవి అసలు మాట్లాడతలేదుగా ఈ ఐటెం గురించి. అసలు తిన్నాక మాట్లాడతావా భయ్యా? మీరు బెండకాయ ఓన్లీ పులసలో బాగుంటుంది అని మాత్రం పొరపాటు పడద్దు, బొమ్మడేలో కూడా బెండకాయ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ చేపని ఇలా తీసుకుని ఆ పైన నీట్గా శుతిమెత్తంగా అలా అమ్మ రానంటే రాను అంటున్నావు. నాకు వచ్చింది ఉల్లు ఉంటుందా రవి? ఉల్లు ఉంటుందా ఏంటరా? బొమ్మడి తినలేదు ఇప్పుడు తిన్నా. సో ఇలా ఒకవైపు పొలుచుకుని దీన్ని ఇందులో పెట్టి ఈ బెండకాయ నిలబెట్టి ఆ బొమ్మడే మొక్క నిలబెట్టుకుని అదిరిపోయింది కదా. బాగా ఉంటుంది, అమేజింగ్ అండి. మేమైతే మొత్తం 11 ఐటమ్స్ ట్రై చేసాం. రెండు స్టార్టర్లు, ఫస్ట్ వచ్చి ఆర్ఆర్ మటన్ అంటే రాజమండ్రి రాయల్ మటన్, రెండోది లూస్ ప్రాన్స్, దాని తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, దాని తర్వాత చికెన్ పలావ్. వాటితో పాటు మేము పక్కనేమో మ్యాంగో మటను, ఇంకో పక్కనేమో గోంగూర రొయ్యలు తిన్నాం. అంతవరకు అద్భుతంగా ఉంది, సూపర్ ఉందని చెప్పి అనుకున్న తర్వాత వైట్ రైస్లో మనవాడు పీత ఇగురు అంటే పీత ఫ్రై తీసుకొచ్చాడు, అది కూడా నేను పీతలో కండ మాత్రం అద్భుతంగా ఉందండి. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చి అది కొరమేను ఇగురు. కొరమేను ఇగురు కూడా మంచి గ్రేవీతో చాలా నీట్గా చాలా బాగుంది. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఎన్ని బాగున్నాయి, నెక్స్ట్ గ్యారెంటీ దెబ్బ హేస్తుంది అని చెప్పి అనుకుంటే సొరపిడుపు, అది కూడా బాగుంది కదా. అది అయిపోయిన తర్వాత బొమ్మడే బెండకాయ మామూలుగా లేదు. సో ఆ విధంగా మేము ఈరోజుకి సెలవు తీసుకుంటాం. గైస్ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రీట్ బైట్ ఈస్ ఆల్ అబౌట్ ఈక్యూబ్. ఎక్స్ప్లోర్, రీడ్ అండ్ ఎంజాయ్. లైక్ ఆ ఫేస్బుక్ పేజ్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్, ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో స్టోరీస్ కూడా పెడుతున్నాం భయ్య. యూట్యూబ్లో పుట్టింగ్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్లో పుట్టింగ్ స్టోరీస్, అన్నిటికన్నా ఈ ఆర్ఆర్ మటన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం కానీ పొట్ట గాలి లేదు. ఆర్ఆర్ మటన్ అయితే మాత్రం డబుల్గా మెటల్గా మెత్తగా అలా సమ్ అని వెళ్ళిపోయింది, చాలా బాగుంది. అమేజింగ్, ఇట్స్ అన్ అమేజింగ్ మీల్ అండ్ ట్రెడిషనల్ గోదావరి స్టైల్ ఫుడ్ కావాలి అంటే శ్రీకన్య కంఫర్ట్కి వస్తే విల్ గెట్ ఇట్ అండి. విత్ ప్రాపర్ స్పైసెస్ ఇట్ విల్ బీ స్పైసీ డెఫినెట్లీ. స్పైస్ లెవెల్స్ మేము మేనేజ్ చేయలేము అనుకుంటే మాత్రం ఒక టిష్యూ పేపర్ కానీ ఏదన్నా చేతిలో క్యారీ చేయండి, ఇలా ముక్కు తెచ్చుకుంటే తినండి. తినటం మాత్రం మానకండి.
అమేజింగ్. 2 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చాను. శ్రీ కన్యా బిర్యానీ నాకు చాలా 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 ఇష్టం. కొంచెం ధైర్యం చేసే లోపలికి వచ్చాను. ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం భయం భయంగానే వచ్చాను. బట్ కింద టెంపరేచర్ చెక్ చేశారు, లిఫ్ట్లోంచి రాగానే శానిటైజర్స్ ఇచ్చారు. అండ్ మెనూని కూడా ఎవ్రీ టైం మనకి ఇచ్చే ముందు వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా శానిటైజ్ చేస్తున్నారు. అండ్ అంబియన్స్ కూడా అందరూ ఫేస్ షీల్డ్స్ పెట్టుకొని చాలా గ్లౌజెస్ వేసుకొని చాలా నీట్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్లో సర్వ్ చేస్తున్నారు. హ్యాపీ.